ఏం బావు గారు, ఏమన్నా అడగాలంటే అడగకూడదా? ఆస్కో. మీరు ఏలూరు సెయింట్ ఆన్స్ కాలేజీలో చదివారు కదా? 1992 బ్యాచ్. అవునండి. డ్రింక్స్ తీసుకోండి. పాప మెడిసిన్ అన్నారు కదా, కాల్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఖాళీగా ఉంచడం ఎందుకులే అని చదివిస్తున్నాం. మనం పెళ్లి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆపేద్దాం. మా బావగారికి ఆడపిల్ల ఉద్యోగం సోద్యోగం అంటూ బయట తిరగటం అసలు నచ్చదండి. ఫోటో కంటే లైవ్ లో ఇంకా బాగుంది. చూడరా చూడరా, చచ్చిన చూడు. కాస్త తలెత్తు పాపా. ఇప్పుడు చూడరా బంగారు, ప్లీజ్ చూడరా. చూడు, నువ్వు రమ్మన్నా వచ్చా. అదేనే బాబు, ఫ్యామిలీ పైకి చూడడానికేమో కళామందిరి శారీ ఆడలాగా ఉన్నట్లు హోమ్లీగా ఉన్నారు. కొంపతీసి వీళ్ళకి ఫ్యాక్షనిస్ టైప్ ఫ్లాష్ బ్యాక్ లేదుగా. రే, ఫ్యాక్షనిజం కంటే విజయవాడలో రౌడిజం చాలా ఫేమస్. నా మాటని కోడదుకొచ్చాయి. నాకు డౌట్ రా, ఆ రోజు కిడ్నాప్ సీన్ లో చూసి ఆ పిల్లతో లవ్ లో పడిపోయి ఉంటావు, అందుకే ఏ అమ్మాయిని చూసినా నీకు అలాగే కనిపిస్తుందిరా. లాల్. సరే అండి, మీరు ఏదైనా అడగాలనుకుంటే నాకు కూడా మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. అది నేను నిన్ను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఆ రోజు దడ్డే అక్కడ. ఏ రోజు ఎక్కడ? అదే పబ్ బయట ఒక లటకం లాగేసి సుమోలో పాడేసి నువ్వే కదా. వాట్ పబ్? పబ్ ఏంటి, సుమో ఏంటి? ఒకడు బాగ్ మిల్క బాగ్, వెనక నువ్వు చేసింగ్, సుమో కిడ్నాప్, గుర్తొచ్చిందా? వాట్ నాన్సెన్స్! ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఐఎమ్ ఎ డాక్టర్. అంతకన్నా గొప్ప యాక్టర్ లా ఉన్నావు. సర్లే, మీ డాడీని అడుగుతా. ఆగు ప్లీజ్. నేను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఇంటర్న్ గా పనిచేస్తున్నా. ఓకే ఓకే, ఏం కాదమ్మా, అడ్రబిన్ ఇచ్చారా? స్టాక్ అయిపోయింది డాక్టర్. సో మొన్నే కదా స్టాక్ వచ్చింది, అప్పుడే అయిపోవడం ఏంటి? హాస్పిటల్ బయట షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమను. అవి కొనుక్కునే డబ్బులు ఉంటే వై వుడ్ దే కమ్ హియర్ సర్, దే గో టు ప్రైవేట్ హాస్పిటల్స్. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. గెట్ అవుట్. నేను డెఫినెట్లీ అవుట్ చేశాను. యు కాంట్ డు వాట్ ఎవర్ యు. అప్పుడు తెలిసింది హాస్పిటల్ బయట ఉన్న మెడికల్ షాప్ వాడు తమ్ముడిదే అని. అక్కడికి వచ్చి 80% మెడిసిన్స్ దొంగతనంగా వీడే పంపుతున్నాడు. సో డిసైడ్ అయ్యా, దొంగలతో డీల్ చేయాలంటే బెస్ట్ వే దొంగతనం. కానీ బ్యాడ్ లక్, వాచ్మెన్ చూస్తాడు. ఎవరది? అయ్యా బాబా, వాడిని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే నువ్వు నన్ను చూసావు. చంపేశారండి? అంత లేదు, మందు బాటిల్ 5000 క్యాష్ ఇచ్చాం. మూసుకు కూర్చున్నాడు. అమ్మయ్యా, యు ఆర్ టూ గుడ్ అండి. ఎలాగూ నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మీకు చెప్పాలండి, నాకు ఈ పిల్లంటే అసలు ఇష్టం లేదండి. అంటే మీ గురించి కదండి, బేసిక్గానే నాకు పిల్లంటే ఇష్టం లేదండి. అంటే అండి, నేను చెప్పాలనుకుంది మీరే చెప్పేశారు, నాకు కూడా ఇష్టం లేదు. టెన్షన్ వదిలిందండి. ఈ టైంలో సీక్రెట్ గానే వేస్తే ఉంటదండి. కింగ్స్ ఓకేనా? లైట్స్ అన్నా ఓకే. ఏంటన్నారండి? కావాలా వద్దా? మీకు చాలా ధైర్యం అండి. ఈ ఇల్లు కట్టి చాలా కాలం అయింది, మా తాతగారు కట్టించారు. అక్కడ ఇంకొక పెద్ద బాల్కనీ ఉంది, కమ్. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్. వెలిగించాలా? అక్కర్లేదు, నాకు ఈ ఫీలింగ్ చాలు. అదెందుక? నేను రియల్ గా సిగరెట్ తాగితే లంగ్స్ ఇలా అవుతాయి. హలో, మెడిసిన్ అయినా చేయండి లేకపోతే ఫోటోగ్రఫీ చేయండి, రెండు కలపడం అవసరమా? నా ఇష్టం, నీకెందుకు పెళ్ళొద్దు? గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకేదైనా? అంతలేదు, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ పోతుందని ఈ లోపల నాకు పెళ్లి చేద్దాం. ఇంట్లో ట్రయింగ్, రేపు మా అమ్మకు షుగర్ అని, మా నాన్నకి బీపీ అని, ఒకటే పిల్లలుగానేమంటారు. ఐఎమ్ బ్లడీ 23 ఇయర్. నేను చూడాల్సినవి చేయాల్సినవి బొచ్చుడున్నాయి. ఈ బ్యూటిఫుల్ లోకం చూడాలి,
బోల్ ఎంతమంది అమ్మాయికి నా ప్రేమ పంచాలి, మిలియన్ డాలర్ కంపెనీ స్టార్ట్ చేయాలి. బేసిక్లీ నా లైఫ్ని నా కోసం నాకు ఇష్టం వచ్చినట్టుగా బతకాలి, కరెక్టేగా? సరే, నేనంటే సెల్ఫిష్ గాని, కానీ మీరు చూడటానికి మంచి ఫ్యామిలీ టైప్ అండ్ హోమ్లీగా ఉన్నారుగా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఇదే ఇదేమంట నాకు, ప్రతి ఒక్కరూ నేనేం చేయాలో డిసైడ్ చేసేవాళ్ళే. నువ్వేం చదువుకున్నావు? బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఎంబీబీఎస్. ఇక్కడ స్టేట్ టాపర్, యుఎస్లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఎంటీకి అడ్మిషన్ వచ్చింది. డబ్బులు పెట్టిన అక్కడ సీట్ కొనలేం. మా నాన్నగారేమో పెద్ద నేషనల్ ఇష్యూలాగా టీవీలో అనౌన్స్ చేశారు, నా పెళ్ళయ్యాక నేనేం చేయాలో నా మొగుడు డిసైడ్ చేస్తాడంట. వాట్ ద హెల్! పెళ్ళయ్యే వరకు అమ్మ నాన్న చెప్పినట్టు చేయాలి, పెళ్ళయ్యాక మొగుడికి ఓనర్షిప్ అంట. నా లైఫ్లో నేను ఎప్పుడు ఏం చేసుకోవాలో డిసైడ్ చేసుకునే రైట్ నాకు లేదా? అందుకే డిసైడ్ అయ్యా, ఎలాగైనా ఈ మూడు నెలలు ఈ పెళ్లి న్యూసెన్స్ ఎస్కేప్ అయితే ఆ తర్వాత యుఎస్ టెంప్ అయిపోతా. మా అమ్మని చూడాలనిపిస్తే స్కైప్లో మాట్లాడుకుంటా, ఇండియా మాత్రం చేస్తే రాను. అది బెస్ట్, నా ప్రాజెక్ట్ ఓకే అయితే నేను అక్కడికి వచ్చేస్తా, యుఎస్లో కుమ్మేద్దాం, టచ్లో ఉండు. యుఎస్ తర్వాత ఇప్పుడు ఇండియా ప్రాబ్లం ఏం చేద్దాం? పేరెంట్స్కే చెప్తా, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై శౌర్య. రా, ఒక్కటి తీగా ఉంది లావకాయనా? అవునయ్యా. ఏ చెట్టు తీసుకొచ్చేవరా, తీరమ్మలేదా తీరమ్మలేదా? అరే, నేను కూడా అమ్మాయిలే కదా, కూర్చున్న 10 నిమిషాల్లో వాడు మాట్లాడేది అబ్బాయితోనూ అమ్మాయితోనూ నాకు తెలీదా? 5 అమ్మాయిల ఫోన్లు మెసేజ్లు అది నా ముందే. నాకెలా ఉంటుందమ్మా లోకటి తీకుంటే? ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యువర్ పేరెంట్స్ అంటుంది తెలుసా? పోతే పోనీరా, లక్ష్మీదేవి లాగా నటింట్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ నడుస్తూ. ఏంటి నడిచేది? మిమ్మల్ని బయటికి తోసేస్తా అంటుంది, ఇంగ్లీష్ లో సెపరేట్ ఆఫర్ పెట్టాలంటుంది. అలా అందా, కానీ ఎలాగైనా పెళ్లి తర్వాత మీరిద్దరు హైదరాబాద్ లో సెపరేట్ గానే ఉంటారు కదా? కదా, కరెక్టే, గానీ అది చెప్పడం కదా ఎవరన్నా అడుగుతున్నాను. అలాంటి వాడు మనలాంటి ఫ్యామిలీలోకి అల్లుడుగా వస్తే గోడ మీద మీ తాతగారికి అని తీసుకుని కాల్చి పడతాను మా బావా. అప్పుడు నాన్నగారు జైలుకెళ్తే తెల్ల చీర కట్టుకుని నువ్వు తెల్లకోట వేసుకుని నేను కూర్చొని ఏడవాలి. తెల్లమొహం వేసుకుని మా లాంటి వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. అమ్మ ఇదంతా తట్టుకోగలదా మావయ్య చెప్పు. శాడిస్ట్ కూడా సీరియల్ లాగా ఏదో రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చంపేస్తే ఏమండి? ఏం కాదులేవే. నువ్వేమో మన ఇంటికి మంచి కోడలు రావాలని పూజలు వ్రతాలు చేస్తున్నావు, ఇలాంటిది వస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేద్దావే మరి, మీ ఇష్టం, చేసుకోమంటే చేసుకుంటా. తర్వాత వాడెంత మనతో తిరిగినా, సిగరెట్స్ తో కాల్చినా, తాగొచ్చు కొట్టినా నీకు అస్సలు చెప్పను. భర్త పరు కోసం భార్య అన్ని దాచుకోవాలని నువ్వేగా చెప్పావు, దాచుకుంటా అన్ని దాచుకుంటా. చెప్పాను గానీ నువ్వు చెప్పింది విన్న తర్వాత భయం వేస్తుందిరా. నేనేమైపోయినా పర్లేదమ్మా, దేవతలంటే నేను, దేవుళ్ళంటే నాన్ని, మీరిద్దరిని ఏమనంటే మాత్రం నేను భరించలేను, చచ్చిపోతా అంతే. ఏమండి? అయితే ఈ సంబంధం అనుకొద్దులే. ఆ ప్రభా, బయలుదేరుతున్నా, కీస్ ఉంతకిచ్చే, బాయ్. ఇంకేమన్నా పెట్టాలా? బ్యాగ్ లో ఓళ్ళు ప్లేస్ ఉందిగా, నువ్వు కూడా వచ్చే. ఎందుకు? నువ్వే వస్తావుగా మళ్ళీ. మళ్ళీనా? నాన్నగారి ఫ్రెండ్ ఉన్నారుగా ఆస్ట్రేలియాలో, సురేష్ అంకుల్. పోయారా? నోర్మయ్, వాళ్ళ అబ్బాయి బాలు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. వాట్? ఆటలుగా ఉందా మీకు? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అమ్మా నాకు, అర్జెంట్ గా పెళ్లి చేసుకుని అడ్డమైన నోడికి టీలు కాఫీలు అందిస్తూ కూర్చోవాలా? ఫర్ గాడ్ సేక్ అమ్మా, ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. నాన్నగారు నీకు ఇది చెప్పమన్నారే. షట్ అప్ అమ్మా, ఏం మాట్లాడినా నాన్నగారు నాన్నగారు నాన్నగారు. వెళ్ళి మీ ఆయనతో చెప్పుకో, దివ్య ఇప్పట్లో పెళ్లి చేసుకోదు, ప్రెషర్ చేస్తే అసలు ఎప్పటికి చేసుకోదు. ఓహో, షట్ అప్ అంటే మాట్లాడవా ఇంకా? చెప్పకపోతే పో, నేను నీలా కాదు, నేను ఆయన కూతుర్నే, నాకేమైనా భయమా? నిలబడి కడిగేస్తా. వన్స్ దివ్య నో అంటే నో, ఎస్. అప్పుడే ఇష్టం లేదని మొహం మీద చెప్పేద్దాం అనుకున్నాను బా, అసలు ఓటమే నచ్చలేదు నాకు. అది చాలా శాఖలు ఉన్నాయని నాకు ముందే కొటేషన్ బా, నీకు చెప్పలేదు గాని అబ్బే ఈ హైదరాబాద్ కూరలు మామూలు పేరు కాదు బా. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? తినేసి. నీకు సురేష్ అంకుల్ తెలుసు కదా, ఆస్ట్రేలియా? తెలుసు నాన్నగారు. వాళ్ళ అబ్బాయి కిరణ్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. నాన్నగారు, అబ్బాయిని ఒకసారి కలిసి చూడు. అలాగే అండి. మంచి ఫ్యామిలీ, కుర్రాన్ని చూశాను, బాగున్నాడు, పైగా మనకు బాగా తెలిసిన మనుషులు. ఓకే నాన్నగారు. అవునా? అయ్యో, భలే కుదిరింది అనుకున్నానే. అయ్యో, నువ్వు బాధపడ మాకక్కాయ్,
ఈసారి శౌర్య బాబుకి మంచి సెంటిమెంటల్ మ్యాచ్ కుదర్చుకుపోతే ఏది దీనికి గుండు గీస్తాను. సెంటిమెంటల్ కాదు మ్యామ్, సెన్సేషనల్ మ్యాచ్. అండ్ నా ఫేస్ కి గుండు బాగోదు. నేను గీయించుకుంటానే. ఈ నా ఇగ్గు నువ్వు పెట్టుకుందో గాని వచ్చేసి అన్నిటిల్లోకి. అక్క యు డోంట్ ఎంకి పెంకి పాంకి. శౌర్య ఈజ్ అ డాంకి. శౌర్య ట్రైడ్ బట్ అమ్మ క్రైడ్. పెళ్లి చేసి తీర్థ అని అయిపోయాడు ఆంటీ. ఎంజాయ్ క్రొకడ ఫెస్టివల్ అన్న. And now the game begins. Item number 1. Hi, I'm Jyoti. Hi. Facebook friends call me Jyo. Shaurya. Actually ninne mee peru casual ga post chesanu. How's the name Shaurya ani. 200 likes vachayi. Anduke memmalu meet avutunnanu. Can you come this side? Enduku? ఒక సెల్ఫీ తీసుకుని FB లో పోస్ట్ చేద్దాం. మన పేరుకి అట్లీస్ట్ 500 లైక్స్ వస్తే అప్పుడు మ్యారేజ్ గురించి డిసైడ్ అవుతాం. కంపల్సరీ అండి. ఐటమ్ నెంబర్ 2. హాయ్, ఐఎమ్ దివ్య. మమ్మీ స్టార్ట్ చేయనా? ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. మమ్మీ రావు కాలం అని చెప్పింది, దట్స్ వై. హాయ్, ఐఎమ్ బాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ మమ్మీ, ఐ మీన్ మాలిని. మమ్మీ సాలరీ ఇంకా చెప్పలేదు, కటింగ్స్ తో కలిపి చెప్పనా లేకపోతే? ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. మమ్మీ మీకు హాయ్ చెప్పమన్నారు. ఓ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ, నా సాలరీ ప్యాకేజ్ 24 పర్ యానం, అంటే నెలకు 2 lakhs. ఓ గ్రేట్, ఐ నో. ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. ఒక పర్సనల్ క్వశ్చన్, మీ వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో ఫ్రెండ్లీగా తెలుసుకోమంది మమ్మీ. ఓహో, విజయవాడలో కృష్ణ బ్యారేజ్ నుండి బందర్ రోడ్ వరకు మాదే. నేను సింగిల్ కదా, మొత్తం మీది. ఫెంటాస్టిక్. ఐ మీన్ థ్యాంక్ యూ, ఐ మీన్ వెల్కమ్. ఐటమ్ నంబర్ 3. నాకు ఇప్పటి వరకు లైక్ ఐ హ్యాడ్ 8.5 బాయ్ ఫ్రెండ్. హాఫ్? హాఫ్ అంటే ఇంటర్లో ఒకడు ఉండేవాడులే. హిజ్ నేమ్ ఇస్ కిరణ్ ఆర్ కరణ్ ఆర్ సంథింగ్. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు వాడు. ఓకే, FB వరకు గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకోమని చెప్పా. యునో లైక్ పిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ నో టచింగ్. ఐటమ్ నంబర్ 4. మీరు ఇదంతా చూసి వేరేలా అనుకోవద్దండి, స్టిల్ 25 అండి. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎవరు తగలక ఇలా అయిపోయానండి, అంతకుమించి ఇంకేం లేదండి. ఆల్రెడీ VLCCలో 2 lakhs ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. బేసిక్గా జుట్టు నుంచి పొట్ట వరకు మొత్తం సెటరేట్ చేస్తా ఉన్నారండి. ఒక 6 months టైం పట్టచ్చండి. ఈ లుక్ అయితే కన్ఫర్మ్ అండి. బేసిక్గా మీకు డౌట్ రావచ్చండి ముందే ఎందుకు చేయించుకోలేదని, కానీ మీలాంటి వాళ్ళతో కమిట్ అయ్యాక కమిట్ అవుదామని వెయిట్ చేస్తున్నానండి. మరి కమిట్ అయిపోదాం అంటారండి. ఐటమ్ నంబర్ 5.